శుభంబియాదు శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి నవంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది విషయాన్ని విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశికి తృతీయ స్థానంలో శుక్రుడు, చతుర్థంలో బుధుడు, పంచమంలో రవి కేతువులు ఉన్నారు. అలాగే శశస్థానంలో గురుడు ఉన్నాడు, సప్తమంలో శనీశ్వరుడు కూర్చున్నాడు. అలాగే భాగ్యంలో చూస్తే మనకు ఆల్మోస్ట్ కుజ ప్రభావం కనబడుతుంది. లాభస్థానంలో రాహు ఉన్నాడు. సో కర్కాటక రాశికి రాహు అనేవాడు ఒక లాభాన్ని ఇస్తాడు కాబట్టి భయపడక్కర్లేదు. ఏ విధంగా కష్టపడ్డాం అనేది కాకుండా రిజల్ట్ ఎంత వచ్చిందనే విషయాన్ని మనం మాట్లాడుకుంటే ప్రాఫిటబుల్గా ఉంటుంది కాబట్టి వ్యాపార వ్యవహారం ఏం నడిపించినా సక్సెస్ఫుల్గా వెళ్తారు, అందులో భయం పడకలేదు. అయితే ఇక్కడ ఏంటంటే తృతీయ స్థానంలో చూస్తే శుక్రుడు అంటే అన్నదమ్ములు అక్కచెల్లెలు వ్యవహారంలో వచ్చినప్పుడు ఆ శుక్రుడు నీచబడి ఉన్నాడు కాబట్టి వాళ్ళతో పరస్పర వైరం అనేది జరిగే అవకాశం ఉంటుంది. అపార్థాలు, అనవసరమైన ఆలోచనలతో ఇద్దరి మధ్య గొడవలు, చిరాకులు, పరాకులు పెరిగే అవకాశం బాగా కనబడుతోంది. చతుర్థంలో బుధుడు ఉన్నాడు కాబట్టి కలిగారు ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా శుభఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. పంచమంలో కేతువు రవి ఇద్దరు ఉన్నాడు కాబట్టి పిల్లల ద్వారా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు, వాళ్ళ కోపాలు, తాపాలు, అలకలు తీర్చడం, వాళ్ళ వల్ల వచ్చే సమస్యలు, ఒకవేళ పిల్లలు పెళ్లిళ్ళు చేసుకుని ఉంటే అక్కడ అత్తగారు మామగారితో వచ్చిన సమస్యలు వాళ్ళ మనసులో ఉంటే అవి మనకి చెప్తే మన మానసిక ఒత్తిడి పొందడం, ఇలాంటివన్నీ కూడా పిల్లల ద్వారా కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే మనకు ఈ కర్కాటక రాశి వారికి బాగానే కనిపిస్తుంది. ఆరో ఇంట్లో గురుడు ఉన్నాడు కాబట్టి గురుడు అద్భుతంగా కూర్చున్నాడు, స్వచ్ఛతంలో బలంగా ఉన్నాడు కాబట్టి ఆరోగ్యంలో ఏ రిపోర్ట్స్కి వెళ్ళినా అన్నీ నార్మల్గా ఉన్నట్టుగా వస్తాయి కాబట్టి భయపడక్కర్లేదు. సప్తంలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి వైవాహిక జీవనంలో చూసినప్పుడు భార్యాభర్తల మధ్య ఉండే ఇబ్బందులు, చిరాకులు, పరాకులు అవి కొంచెం ఎక్కువగా ఉంటాయి కానీ తగ్గే అవకాశం కనిపించట్లేదు. భాగ్యంలో చూస్తే ఇక్కడ కుజుడు ఉన్నాడు. భాగ్యస్థానం అంటే అదృష్టం ఇచ్చే ప్రదేశంలో కుజుడిని పాపగ్రహం కూర్చున్నాడు. యోగకారకుడు వాడే వాడే భాగ్యంలోనే కూర్చున్నాడు కానీ శని దృష్టి వాడిని పడడం వలన మనకు అంతా మనదే, మనకు ఇంకా నెక్స్ట్ మినిట్లో మనకు ఆ 100 రూపాయలు వచ్చేస్తా అనుకుంటాయి. మన చేతికి వచ్చేసరికి ఆ 100లో 70 రూపాయలు వస్తాయి, మిగిలిన 30 రూపాయలు ఖర్చు అయిపోతాయి దానిలోని. సో ఏంటంటే మన ఎక్స్పెక్టేషన్స్ అనుకున్నంత లక్ మనకు సపోర్ట్ చేయదు, ఎంతో కొంత డిస్లక్ అని అనేది ఉంటుందన్నమాట. సో మనం వీలైనంతవరకు వచ్చిందే మన అదృష్టం అనుకుని ఎప్పుడైతే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళ లైఫ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది ఈ 15 రోజుల్లోని. అలాగే మనకు లాభంలోని మనకు రాహు ఉన్నాడు. ఇప్పుడు అదృష్టం అనేది ఒక విషయము, లాభం అనేది ఒక విషయం. అదృష్టవంతుడికి అన్నీ కలిసి వస్తాయి కానీ కలిసి వచ్చే అంశంలోని లాభం ఎంత ఉంది అని చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు వాడు 100 రూపాయలు వచ్చి దాచుకున్నాడు, ఇంకో వ్యక్తి ఉన్నాడు 100 రూపాయలనే వాళ్ళ ఇంట్లో ఎవరికో ఒంట్లో బాగాలేదని ఆ వచ్చిన 100 రూపాయలు 90 రూపాయలు ఖర్చు పెట్టేశారు. ఇద్దరికీ అదృష్టం అనేది 100 రూపాయలే ఇచ్చింది కానీ లాభం ఉన్నవాడికి 100 రూపాయలు లాభంగానే కనిపిస్తుంది. లాభంలో రాహు లేని వాడికి ఏంటంటే 10 రూపాయలే కనిపిస్తుంది. చూడండి, అదృష్టం ఇచ్చేది 100 రూపాయలు ఇద్దరికి ఒకలాగే ఇచ్చినా మనకు చేతికి అల్టిమేట్గా మిగిలేదు ఎంత అంటే ఒకటి 100 రూపాయలు మిగిలింది, ఒకటి 10 రూపాయలు మిగిలింది. ఈ ఉదాహరణ ఎందుకు ఇస్తున్నాను మీకంటే ఈజీగా అర్థమవుతుందని చెప్పడానికి ఇస్తున్నాను, అంత తప్పకి లేదు. సో కర్కాటక రాశి వారికి లాభం అన్నది రాహు అద్భుతంగా ఉన్నాడు కానీ అదృష్టం ఇచ్చినంత లాభం ఇస్తాడా అంటే ఓవరాల్గా 10 రూపాయలు లాభం ఇస్తాడు. ఎందుకంటే అదృష్టం ఇచ్చే ప్రదేశంలో ఉన్న కుజుడు కొంతవరకు దాన్ని ఏంటంటే బలహీనపరుస్తున్నాడు, కారణం అంటే కుజుడి మీద శని దృష్టి పడడం వల్ల. సో ఇవన్నీ మన దృష్టిలో అంశంలో పెట్టుకున్నప్పుడు ఏంటంటే తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి, జాగ్రత్తలు ఏంటి, ఆ కుజుడిని చల్లార్చాలి, దాన్ని చేస్తుంటే మేధాదక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళాలి. దక్షిణామూర్తి మంత్రం ఎప్పుడైతే చదువుతాము గురు మంత్రాన్ని, కుజుడు యొక్క తత్వం అందులో గురుడుగా భావన కూడా ఉంటుంది కాబట్టి గురుడుగా మనకు సుబ్రహ్మణ్య స్వామి కూడా గురువుతో సమానమే కాబట్టి ఎప్పుడైతే గురు మంత్ర సాధన చేస్తామో కొంతవరకు కుజుడు యొక్క వేడి అగ్నితత్వం కొంత తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి దానివల్ల కొన్ని యోగాలు కూడా కనబడతాయి కాబట్టి ఆ విధంగా గురు మంత్ర సాధన చేసుకుంటూ ముందుకెళ్తే కొంచెం రిలాక్సేషన్ ఉండే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తుగా ఉంటుంటే 7వ ఇంట్లో ఉన్న శని యొక్క జాప్యము, డిలే, ఇబ్బంది, సప్తమభావం అంటే భార్యాభర్తల మధ్య జరుగుతున్న కొన్ని చిరాకులు, పొరాకులు, మనోవేదన ఇవన్నిటికీ కారణమవుతున్నటువంటి శనీశ్వరుడు కూడా కొంతవరకు మనం ఓపిక పట్టి దాన్ని కూడా చేయవలసిన సంస్కారం కొంచెం చేసుకోగలిగితే వైవాహిక జీవనం కూడా చాలా బాగుంటుంది, ఆ విధంగా చేసుకుంటే అయితే బాగుంటుంది. అలాగే ఇక్కడ చూస్తే చతుర్థ పంచమంలోని పంచమంలో ఉన్న కేతువు, రవి వీళ్ళిద్దరి యొక్క ప్రభావం కూడా బాగా కనిపిస్తుంది కాబట్టి వీళ్ళిద్దరిని కూడా దృష్టిలో పెట్టుకుంటూ అదే గురువు మంత్రాన్ని సాధన చేసుకుంటే సంతాన విషయంలో కూడా మనకి వాళ్ళ వల్ల కూడా జరిగే నష్టం కూడా ఎక్కువగా జరగకుండా కొంతవరకు సుఖంతంగా బాగా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాం. ఏదైనా మేధాదక్షిణామూర్తిని మంత్ర సాధన చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే కర్కాటక రాశి వారికి దోషము తక్కువ, యోగం ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.